ఆయన దుష్ట పాలన అందించాడు కాబట్టి పోయాడు. మేము మంచి పాలన అందిస్తాం, మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాకు. కూటమి సభ్యులు గేట్ కూడా తాకుతున్నారు, ఇవాళ 164 అటువంటి మాటలు మాట్లాడితే ఓడిపోయారు. అంతే మాతో అలాంటి మాటలు ఎవరితో మాట్లాడించకండి, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రత్యర్థి కూడా ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీ డెమోక్రసీలో ఇతర పార్టీలు కూడా గౌరవించే సంస్కారం మనకు ఉండాలి. నేనైతే